హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి, అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసేసి టమాటా ఉంటుంది కదా, టమాటా జ్యూస్ అంతటినీ పిండేసేయండి. లేదు అంటారా, ఒక్కసారి మిక్సీ పట్టేసరికి ఆ జ్యూస్ జ్యూస్గా వస్తుంది కదా, దాన్ని తీసుకొని దానిలో 1 స్పూన్ కర్డ్ వేసుకొని అండ్ అక్కడ 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. దీన్ని ఫేస్ పైన అప్లై చేసుకోండి. మీకు గ్లోయింగ్ స్కిన్ కావాలి అన్నా లేదంటే సాఫ్ట్ స్కిన్ కావాలన్నా సరే ఈ టిప్ అప్లై చేయండి. మీకు ఖచ్చితంగా సాఫ్ట్ స్కిన్ అలాగే గ్లోయింగ్ స్కిన్ ఖచ్చితంగా వస్తుందండి. ఏదైనా మ్యారేజెస్ ఉన్నాయంటున్నప్పుడు 1 మంత్ బిఫోర్ ఇది ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఫేస్ పైన 20 మినిట్స్ ఉంది, 20 మినిట్స్ తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి. మీకు ఖచ్చితమైన రిజల్ట్ కంపల్సరీ ఉంటుంది. ఐ హోప్ ఆ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఫిష్ కానివ్వండి, ఇలాంటి ప్రాన్స్ కానివ్వండి, వాష్ బేసిన్లో కిచెన్లో వాష్ బేసిన్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా సింక్లో, అలాంటప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది, కిచెన్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ట్రై చేయండి, మీరు కిచెన్లో బ్యాడ్ స్మెల్ అయితే రానే రాదు. ఫిష్ని కానివ్వండి, ప్రాన్స్ని కానివ్వండి, అది క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మన సోప్ ఏదైతే ఉంటుందో ఆ సోప్తో వాష్ చేసిన తర్వాత డెటాల్ ఉంటుంది కదండి, డెటాల్ ఒక్క చిన్న కప్ అంటే ఈ కప్ అయితే సరిపోతుంది. దీనిలో వాటర్ కూడా యాడ్ చేయొద్దండి, డైరెక్ట్గా దీన్ని సింక్లో ఏదైతే ఉందో మీరు ఎక్కడైతే క్లీన్ చేసుకొని సింక్ కానీ వాష్ బేసిన్ దానిలో వేసేసాను, మీకు ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. ఈ టిప్ ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బ్రాడ్ బ్యాండ్స్ ఇప్పుడైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్నాయి కదండి. ఈ బ్రాడ్ బ్యాండ్ ఒక్కొక్కసారి సిగ్నల్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సరిగా సిగ్నల్ కూడా రాదు కదా. అలాంటప్పుడు సరిగా రావాలి అన్నా, అప్ అండ్ డౌన్ లేకుండా ఉండాలి అన్నా సరే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, ఆ సిల్వర్ ఫాయిల్ ఆ సిగ్నల్ వైర్ ఉంటుంది కదా, ఆ సిగ్నల్ దానికి చుట్టేసేయండి. ఇలాగా మీకు సిగ్నల్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలానే అప్ అండ్ డౌన్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ ఈజీగా క్లియర్ అయిపోతాయి. ఐ హోప్ ఆ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి హాట్ ప్యాక్స్ మనం ఇంట్లో వాడుతూనే ఉంటాం కదండి, ఇది వాడు ఎక్కువ రోజులు వాడినా సరే ఇది ఏమవుతుందంటే కొంచెం ముక్కు వాసనలాగా వస్తూ ఉంటుంది. ఆ బ్యాడ్ స్మెల్ అనేది పోకుండా అలానే ఉండిపోతూ ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా కర్రీస్ కానివ్వండి, రైస్ కానీ పెట్టినప్పుడు. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ట్రై చేయండి, మీకు ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, ముక్కు వాసన కూడా లేకుండా ఉంటుంది. న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ న్యూస్ పేపర్స్ దానిలో పెట్టేసేయండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్, నార్మల్ వాటరేనండి, నార్మల్ వాటర్ పోసేసి ఒక 20 మినిట్స్ లేదంటే 30 మినిట్స్ అలాగే వదిలేసేయండి, క్యాప్ పెట్టేసి తర్వాత చూసేసి వాడుకోవచ్చు. ఎలాంటి బ్యాడ్ స్మెల్ ముక్కు వాసన లేకుండా ఉంటుంది. ఆ టిప్ ట్రై చేయండి, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటున్నాయండి. ఒకసారి ఛానల్ ఇదే కదండి, ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి షూస్ అండి. వైట్ షూస్ ఉన్న వాళ్ళకి చాలా వైట్, పిల్లలు బాగా ఆడుతూ ఉంటారు కాబట్టి మురికి మురిగ్గా అనిపిస్తుంటుంది, అలాంటప్పుడు మనం వైట్ పాలిష్ కంపల్సరీ చేయాల్సిందే. అలా కొన్నిసార్లు వైట్ పాలిష్ లేకుండా ఉండాలంటే వైట్ చాక్ పీస్ ఉంటుంది కదా, చాక్ పీస్తో ట్రై చేయండి. అలానే వీళ్ళు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి వీటిని మళ్ళీ 1 మంత్ వరకు కదిలించే పని ఉన్నది కాబట్టి ఇది కూడా బాగా వర్క్ అవుతుంది. వైట్ చాక్ పీస్ పూసేసి ఒక కవర్లో, ప్లాస్టిక్ కవర్లో పెట్టేసండి. మీరు 1 మంత్ కాదు 2 మంత్స్ తర్వాత తీసినా సరే ఎలాంటి బ్లాక్ అవ్వకుండా ఉంటుంది, బ్లాక్ షేడ్ రాకుండా ఉంటుంది. ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ టిప్ అండి, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్తో మనం రెగ్యులర్గా కూరల్లో ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటే ఉంటాం కదండి, ఇలా కట్ చేసుకునేటప్పుడు ఆనియన్స్ పైన తొక్కలు తీసేస్తూ పడేస్తూ ఉంటాం కదా, అవసరం లేదు అని వాటిని పడేసే బదులు ఈ చిన్న టిప్ ట్రై చేయడం మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇది టైం సేవింగ్, మనీ సేవింగ్, యూస్ఫుల్ టిప్ అని ఖచ్చితంగా వర్క్ అయ్యే టిప్ ఇది. ఈ ఆనియన్స్ మనం మామూలుగా ఈ తొక్కలు పడేసే బదులు వీటిని ఒక్కసారి వాటర్ వేసి ఉడకబెట్టేసుకుని ఆ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని సింక్ల కింద, వాష్ బేసిన్ల కింద చల్లినా సరే మనకి ఒక్క బొద్దింక కూడా ఉండదు. ఆ ఘాటు స్మెల్ అనేది నిజంగా బొద్దింకలు రానే రావండి, అది కూడా ది బెస్ట్ టిప్. అండ్ ఇది కూడా అండి, వీటిని పైన ఏవైతేనే ఆ తొక్కలు అన్నింటినీ తీసేసేసి యూస్ఫుల్గా అనిపిస్తే టిప్ అయితే చెప్తారండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకైతే ఒక మోటివేషన్గా అయితే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేద్దాం అనేది చూద్దామండి. కిచెన్లో స్విచ్ బోర్డులు అనేవి చాలా ఆయిల్గా ఉంటాయి కదా, ఆయిల్గా ఉన్నప్పుడు త్వరగా క్లీన్ అవ్వు. అలాంటప్పుడు ఈ ఆనియన్ పైన తొక్కు ఉంటుంది కదా,
తొడిమ లాంటిది, అలాంటి దాంతో క్లీన్ చేసేసండి. మనం పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదండి, నీట్గా క్లీన్ అయిపోతుంది, ఎలాంటి ఆయిల్ మరకలు ఉన్నాయి ఈజీగా అయితే పోతాయండి. అలానే కొన్నిసార్లు కిచెన్లో స్విచ్ బోర్డులో అనేవి బొద్దింకలు పోతూ ఉంటాయి కదా, కొంచెం ఎక్కడైనా గ్యాప్ ఉన్నప్పుడు ఆ గ్యాప్ ఈ టిప్పు ట్రై చేయండి. ఆనియన్ ఘాట్ స్మెల్కి మనకి ఎక్కడ కూడా బొద్దింకలు అనేవి ఉండనే ఉండదు. అండ్ ఒక్కసారి ఆనియన్ పైన తొక్కతోటి క్లీన్ చేసుకున్న తర్వాత తడి పొడి క్లాత్ ఉంటుంది కదా, పొడి కాటన్ క్లాత్ తీసుకుని మొత్తం నీట్గా క్లీన్ చేసేసండి. మనకి ఎక్కడ ఆయిల్ మరక అనేది ఉండనే ఉండదు. నేను చెప్పడం కాదు, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడండి, బిఫోర్ నా స్విచ్ బోర్డ్ ఎలా ఉందో ఆయిల్గా, ఇప్పుడు ఎలా ఉందో చాలా నీట్గా క్లియర్ అయిపోతుందండి. ఒక్క బొద్దింక కూడా రానే రాదు. ఈ టిప్పు ట్రై చేయండి, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే బాగా యూస్ఫుల్గా మన టైం సేవింగ్ మనీ సేవింగ్ అయితే అయిందని అనుకుంటున్నానండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేషన్లో అయితే ఉంచుకోండి. వీడియో పెట్టేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే ఆన్ అవుతుంది. లాస్ట్ వరకు చూసినందుకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి.